వ్యాప్తంగా గుడికు గోమాత కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందర ఆలయంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిర్వహించారు. హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాతను ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. తిరుపతి విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించామని అన్నారు. గోవును పూజిస్తే తల్లిని ముక్కోటి దేవతలను పూజించినట్లేనని చెప్పారు. అందుకే టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగగీత, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాపాక వరప్రసాద్, పెండం దొరబాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ బందనహరి, బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ పాల్గొన్నారు. రాజగారు